తమిళనాడు రాజకీయాలు మొత్తం సినీ రంగు పులుముకుంటున్నాయి ఓవైపు రజనీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారు అనే వార్తలు వస్తుంటే మరోపక్క కమల్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి రజనీ రోబో టూ తర్వాత తమిళనాట పొలిటికల్ ఫైట్ వేరేగా ఉంటుంది అంటున్నారు సీనియర్ విశ్లేషకులు ఇటు కేజ్రీవాల్ తో కమల్ భేటీ కావడంతో మరింత పొలిటికల్ సస్పెన్స్ తమిళనాడులో కనిపిస్తోంది తాజాగా చెన్నైలో ప్రముఖ సినీ నటుడు శివాజీ గణేష్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒకే వేదికపై కనువిందు చేశారు ఈ సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మన రాజకీయాల్లో విజయం సాధించాలంటే కీర్తి ప్రతిష్టలు ధనం ఉంటే చాలదన్నారు రజని ఇంకేదో ఉండాలన్నారు రాజకీయ నాయకులుగా విజయం సాధించాలంటే ఇప్పుడున్న కీర్తి ప్రతిష్టలు సరిపోవు ఇంకా ఎక్కువ కావాలి అని రజనీ స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాదు తనకు ఆ రహస్యం తెలియదు అంటూ చెప్పారు తలైవ బహుశా కమల్కు ఆ విషయం తెలుసని భావిస్తున్నా అన్నారు రజనీకాంత్ గత రెండు నెలల క్రితమే కమల్ తనతో కలిసి పనిచేయాలని నన్ను అడిగి ఉండాల్సిందని అన్నారు రజనీకాంత్ రాజకీయాల్లో ఎలా విజయం సాధించాలని నేను కమల్ను అడిగాను నాతో రా నేను చెబుతా అని కమల్ సమాధానం చెప్పినట్లు రజనీ తెలిపారు ఈ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సెల్వం ప్రారంభించారు వీరిద్దరి పొలిటికల్ స్టేట్మెంట్లు చూస్తుంటే ఇద్దరు త్వరలోనే రాజకీయ అరంగేటం చేయబోతున్నారు అనేది తేటతెల్లమైంది ఆ ముహూర్తం ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి